మంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనుక ఒప్పుకుంటే ప్రపంచం మొత్తానికి ఆహారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది, మా ఆహారాన్ని చూసుకుంటూ ప్రపంచానికి ఆహారం సప్లై చేస్తాం, ఈవెన్ మా ఫార్మింగ్ సెక్టర్ అందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే విపరీతమైనటువంటి వ్యవసాయ ప్రోత్సాహకాలు ఇచ్చాం మనం, ఇప్పుడు విపరీతమైన పంట వస్తుంది, కానీ మనం అంతా తినలేం కదా. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, 5 సంవత్సరాలకి సరిపడినంత గోధుమలు నిల్వలు ఉన్నాయి, 5 సంవత్సరాలకి సరిపడినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయి, చివరికి ఉచితంగా రోజు పంచుతున్నా కూడా ఇవాళ ఉచితంగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి రోజుకి 8 సార్లు అన్నం తినం కదా, తినేది 3 సార్లే అవుతుంది కదా, అది కూడా అన్నం ఇప్పుడు ఒకసారే తింటున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ఈ ఊబకాయాలు వీటి కారణంగా భోజనాలు చాలా వరకు తగ్గించేశారు, దాని ఇంపాక్ట్ ఇప్పుడు అదే ఆహారం లేక తల్లడిల్లుతున్నటువంటి దేశ బోలెడన్ ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్పాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాలా, అది బైడెన్ వాళ్ళ మీద ప్రెషర్ చేస్తలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తాజాగా చెప్తుంది మాత్రం, ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ వార్న్డ్ ఆఫ్ ద ఆన్గోయింగ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ యాజ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫేస్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్ సోమాలియా, ఎస్పెషల్లీ సోమాలియాతో పాటుగా ఆఫ్రికన్ సోమాలియాస్లో 4.4% మంది మాత్రమే అక్కడ వైద్య సదుపాయాలు పొందుతూ ఉన్నారు. అదే సందర్భంలో 1.4 మిలియన్ల చిల్డ్రన్స్ ఫేస్ ఎక్యూట్ మాల్న్యూట్రిషన్, ఆహారం లేకన పోషకాహారం లేక తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో అంతమంది ఉన్నారు. అట్లాగే 2/3 మంది తిండి లేక అల్లాడుతున్నారు. 4 నెలల నుంచి ఆహారం పూర్తిగా కొరత ఏర్పడిపోయింది అక్కడ. ఇది కాకుండా 40% ప్రజలు నడి రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి తిండి నీళ్ళని కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్ళు కూడా వాడలేకపోతూ ఉన్నారు. దాదాపుగా ఆ ప్రాంతాలన్నీ అదే విధంగా ఉన్నాయన్నటువంటి లెక్కని ఇచ్చుకొచ్చారు. మరి ఏంటి ఈ పరిస్థితులకి పరిష్కారం అంటే, భారత్ని ఒప్పుకుంటే భారత్ ఇస్తుంది అందరికీ.